దీన్ని సమర్పించుకుందాం పిలిచాను అంతే. దేవి, నా భక్తుడు నా మీద ప్రేమతో రామకోటి రాశాడు. జరిగించు. అట్లనే స్వామి. స్వామి, మొదటి పేజీ అంతా రామారామ అని రాసి మిగతా పేజీలని జాస్తి పెట్టారు స్వామి. దేవి భక్తి ఇలా చేసి ఏముంది స్వామి? టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా, ఆ టెక్నాలజీని ఉపయోగించి మొదటి పేజ్ అంతా శ్రీరామ శ్రీరామ అని రాశాను స్వామి. మిగతావి జెరాక్స్ షాప్ లో జెరాక్స్ తీసి పెట్టాను స్వామి అంతే. ఓ, నీ టెక్నాలజీ వచ్చింది, నీకేమన్నా కావాలో కోరుకో. ఏముంది స్వామి, ఎలాగైతే నువ్వు రామకోటిని పూర్తి చేసినట్టే కదా, శ్రీరామకోటిలో ఉన్నటువంటి శ్రీరాముని మీ దగ్గర ఉంచుకొని ఆ కోటిని నాకు ప్రసాదిస్తే స్వామి, ఇదిగో ఈ పక్కనే ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటాను స్వామి. ఓ, నీ టెక్నాలజీ భక్తికి వచ్చింది. దేవుడు స్వామి ఎంతంటూ అందించేవుడు స్వామి. నేను చెప్పింది కదా, టెక్నాలజీ పెరిగిపోయిందని. ఈ వంద తీసుకున్నాము, జెరాక్స్ చేసుకున్నాము, పోర్ట్ చేసుకున్నాము. ఏమండి, ఎవరైనా ఉన్నారండి ఇంట్లోని? ఏమండి, ఎవరైనా ఉన్నారండి? నేను ఉన్నానండి. నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. నా పేరు కావ్య. రాసుకోండి. మీ పేరు చెప్పండి. నా పేరు రాసుకో. మీ పేరు చెప్పండి. అబ్బా, నా పేరేనమ్మా, రాసుకో. మీ పేరండి? అయ్యో, నా పేరే రాసుకోమ్మా, రాసుకో. మీ ఇంటి పేరండి? మూసుకో. ఇంటి పేరండి? అయ్యో, మూసుకో తల్లి. మీ ఇంటి పేరు చెప్పండి. నా ఇంటి పేరు మూసుకో, రాసుకో, మూసుకో. మీ నాన్నగారి పేరండి? కాస్కో. మీ నాన్నగారి పేరండి? కాస్కో. ఇంట్లో ఎంతమంది ఉంటారండి? నలుగురు. ఓ, మీరు మీ భార్య ఇద్దరు పిల్లలు అన్నమాట. చిచ్చి, ఏ గాడిదనా కొడుకు చెప్పండి కలగని. ఆ నలుగురు అంటే నేను, అదిగో నా ముగ్గురు భార్యలు. ముగ్గురు భార్యలా అండి? ఏమండి, వండుకోడు ఏంటండి? అదేంటండి ఆ ఫోటోలకు దండలేసి ఉన్నాయి. మరి సచిన దండలేకపోతే ఏంటేస్తారమ్మా? చచ్చిపోయారా అండి? ఎలా అండి? బిర్యానీ తిని. బిర్యానీ తింటే చచ్చిపోతారా అండి? మరి చచ్చిపోరా. ఆ మొదటిది మటన్ బిర్యానీ తిని చచ్చింది, రెండోది చికెన్ బిర్యానీ తిని చచ్చింది, మూడోది పొట్టుది ప్రాన్స్ బిర్యానీ తిని చచ్చింది. ఆ బిర్యానీ ఏంటనుకున్నావు? విషం కలిపిన బిర్యానీ. విషం కలిపిన బిర్యానీ అండి? ఏ యదమండి విషం కలిపిన బిర్యానీ పెట్టాడు? ఇంకెవరు, నేనే. నేను వెళ్తున్నానండి. ఆగండి ఆగండి, మా ఇంట్లో ఎక్కువ తిందండి. మీరు వద్దు, మీ బిర్యానీ వద్ద, లేదా మీరే తిని చచ్చిపోండి. ఏమండి, మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా రాక్షసండి, వెళ్ళి పెళ్ళి ఆగండి.
నేనేం కాపాలి? వాడు ఏమన్నా నా పెళ్లి ఆపడేటి? ఏమండి మన వీధిలో అడుక్కునే వాడికి నేను రేపటి నుంచి అన్నం పెట్టనండి. ఏం ఎందుకనే? మొన్న నాకు వాడు ఒక పుస్తకం ఇచ్చాడండి. ఏమిటది? చూడండి వంటలు రుచిగా ఎలా చేయాలి అని ఒక పుస్తకం ఇచ్చాడు. అయినా మీకు లేదని వాడికి ఎక్కడండి? అసలు ఏమిటి అండి ఉద్దేశం? నా మీద కేసు పెట్టేవట? నా గోరింటాకి సరిగ్గా పండలేదు. మీరు మంచివారు కాదు కాబట్టి కేసు పెట్టాను. ఏమండి టిఫిన్ లోకి దోశ చైనా ఉప్మా చైనా ఇడ్లీ చైనా? వసై వసై అస్తమానం చైనా చైనా అనకే వండనా వండనా అనవే. అసలే కరోనా భయంతో చేస్తున్నానే. మంచి మొగ్గుడు చెడ్డ మొగ్గుడు అంటూ ఏమీ ఉండడే. వచ్చిన ఉండే తిట్టో కొట్టో మంచిగా మార్చుకోవాలి. ఏమండి ఏమండి మీరు మాట మాటికి వంటింట్లో షుగర్ డబ్బా ఎందుకండి తీసి చూస్తున్నారు? షుగర్ నిండుకుంటే నేను చెప్తాను కదా. అదేమిటి డాక్టర్ గారు ఇంట్లో షుగరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండని చెప్పారు కదా. ఏడ్స్ నెట్ ఉంది. డాక్టర్ గారు చెప్పింది ఇంట్లో షుగర్ కాదండి మీ ఒంట్లో షుగర్. ఓహో ఇంట్లో కాదా ఒంట్లోనా? ఆ మీ ఒంట్లోనే. ఏం ఇంట్లోనా నిపించింది? మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి ఎలా అయితే హానికరమో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోవడం కూడా అంతే హానికరం. మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి.